వినాయక చవితి ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో జోరుగా గణేష్ విగ్రహాల తయారీ జరుగుతోంది. నగరంలోని ధూల్పేట్, నాగోల్, హయత్ నగర్, కుకట్పల్లిలో గణేష్ విగ్రహాలు తయారవుతున్నాయి. కరోనా నేపథ్యంలో గత ఏడాది చవితి ఉత్సవాలు నిరాడంబరంగా జరిగాయి. ఎవరిళ్లలో వాళ్లే ఉత్సవాలు నిర్వహించడంతో విగ్రహాలు కూడా పెద్ద ఎత్తున సేలవలేదు. గత సంవత్సరం కేవలం 20% విగ్రహాలు మాత్రమే అమ్మకాలు జరిగాయి. ఇక ఈ ఏడాది ఘనంగా గణేష్ ఉత్సవాలు జరిపేందుకు భాగ్యనగర ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వినాయక విగ్రహాలను కళాకారులు సిద్ధం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. కరోనా కారణంగా గతేడాది నిరారంభంగా సాగిన గణేష్ ఉత్సవాలు ఈసారి ఎంతో ఘనంగా నిర్వహించుకునేందుకు భాగ్యనగర వాసులు సిద్ధమయ్యారు. అందులో భాగంగా గణేష్ విగ్రహాల తయారీ కూడా గ్రేటర్ హైదరాబాద్లో ధూల్పేట, నాగోల్, కుక్కడపల్లి, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో జోరుగా విగ్రహాల తయారీ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత సంవత్సరం కరోనా కారణంగా 3 ఫీట్ల వరకు మాత్రమే విగ్రహాలు తయారు చేయడం జరిగింది. అవి కూడా ఏమాత్రం సేల్స్ లేవు. అయితే ఈసారి ఒకవైపు ఖైరతాబాద్ గణేష్ విగ్రహం 40 అడుగుల ఎత్తు పెడుతుండడం, మిగిలిన చోట కూడా 10 అడుగులు విగ్రహాలు పెట్టేందుకు కూడా భాగ్యనగర వాసులు భక్తులు అందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో విగ్రహాల తయారీ జోరుగా కొనసాగుతుంది. అయితే ఈసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయోధ్య రామ మందిరాన్ని గణేష్ విగ్రహంతో పాటు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరమే అయోధ్య రామ మందిర భూమి పూజ జరగడం, మరోవైపు ఈసారి గణేష్ ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించుకునేందుకు భక్తి ప్రభుత్వంలో జరుపుకునేందుకు నగరవాసులు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో విగ్రహాల తయారీ జోరుగా కొనసాగుతుంది. గత సంవత్సరం ఎట్లా కరోనా కారణంగా ఎక్కడ కూడా ఉత్సవాలు జరగలేదు, ఎవరు కూడా మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాలు పెట్టి పూజలు ఎక్కడ చేయలేదు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ విగ్రహాలు తయారు చేసి ఉన్నప్పటికీ కూడా అవి ఎక్కడ సేల్ కాకపోవడంతో అవన్నీ కూడా ఎక్కడైతే గోడౌన్లు ఉన్నాయో ఆ గోడౌన్లో ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, నాగూర్లో మనం చూస్తున్నాం, విగ్రహాల తయారీ అనేది జోరుగా కొనసాగుతూ ఉంది. గత సంవత్సరం 3 ఫీట్ల వరకు మాత్రమే రిస్ట్రిక్షన్స్ పెట్టడం, అవి కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా విగ్రహాల తయారీ అనేది పెద్దగా చేయలేదు, చేసినా కూడా సేల్స్ కాలేని పరిస్థితి. మనతో మాట్లాడడానికి కళాకారులు ఉన్నారు. కైసాయ లాస్ట్ ఇయర్ కైసాయ అభి కైసాయ లాస్ట్ ఇయర్ భయా బోలే తో బహుత్ లాస్ హో గయా సబ్కా బోలే తో పూరా లాస్ పూరా లాస్ హై. ఏ సాల్ అగలే సాల్ 3 ఫీట్ కా తా, ఏ సాల్ 10 ఫీట్ తక్ బనాయా హమ్, 4 ఫీట్ సే లగా కే 10 ఫీట్ తక్ బనాయా. అభి కలర్ చల్ రా, ఆయుధ మందిర్ హై ఔర్ వెరైటీ వెరైటీ రహతా పూరా సబ్. పబ్లిక్ అల్లు అల్లు ఆ రా, దేఖ రా జా రా, దేఖ రా జా రా, అల్లు అల్లు బుకింగ్ భీ హో రా. 700-800 గణేశా హై లాస్ట్ ఇయర్ కా, వో భీ అభి సేఫ్టీ రఖా సో హై, ఏ సాల్ నికల్తా నహీ నికల్తా బోల్ కే అభి పబ్లిక్ కే ఊపర్ రహతా. గవర్నమెంట్ అగర్ బిఠానే కో మండప లగానే కో బోల్ దేనా పబ్లిక్ కో తో నో హమారా నికల్ జాతా పూరా. ఔర్ గణపతి సబ్కా సుకరణ దుకరణ కర్నే వాలా హై, వో వినాయక్ కా పూజా హోతా తో కరోనా వరోనా సబ్ భాగ్ జాతా. పూరా హిందుస్తాన్ మే బోలే తో ఫస్ట్ పూజా వినాయక్ కా హోతా హై. छोटा सा काम लगा के बड़ा से बड़ा काम करे तो विनायक का पूजा होता, विनायक का पूजा है तो पूरा श्रीकार हो जाता, पूरा एकदम अच्छा रहता. ఓకే, ప్రస్తుతం మనం విజయంలో చూస్తున్నాం, కళాకారులు విగ్రహాల తయారీలో నిమగ్నమైపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈసారి గణేష్ ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించుకునేందుకు భాగ్యనగర వాసులు సిద్ధమవుతున్న నేపథ్యంలో విగ్రహాల తయారీ కూడా ఊపందుకుంది. వచ్చే నెల 10వ తారీఖు వినాయక చవితి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే చాలా చోట్లకెళ్లి ప్రజలందరూ కూడా వచ్చి హైదరాబాద్ నగరంలో విగ్రహాలకు సంబంధించి ఆర్డర్స్ ఇవ్వడంతో పాటు వాటిని నమూనాలను కూడా చెక్ చేసుకుని వెళ్తున్నారు. ఒకవైపు కళాకారులు కూడా గత సంవత్సరం లాస్ అయింది కాబట్టి ఈసారి దేవుని దయ వల్ల మేము గట్టెక్తామని కూడా కళాకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా భాగ్యనగర వాసులు గణేష్ ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు. కెమెరాసన్ నరసింహతో సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.